మొన్న స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాద ఘటన ఒక విధంగా చెప్పాలంటే అందరికి బాధాకర విషయమే అది. సో ఆ ఎంక్వైరీలో ఇప్పుడు తవ్వే కొద్దీ అన్నీ బయటపడతా ఉన్నాయి. హీరో రామ్కి మామూలుగా ఈ టీవీ ముఖంగా ఒకటి చెప్తున్నా, అరే బాబు నువ్వు పిల్లోడివి, పిల్లోడిలాగే ఉండాలి, నీకన్నా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, లేకపోతే బాలకృష్ణ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, ఆడగలేని దొరద నీకెందుకురా అంటే నీ బాబాయేనా, సరే నీ బాబాయ్ అంటున్నావు కాబట్టి నీకు నాలుగు ప్రశ్నలు వేస్తాను. కోవిడ్ సెంటర్కి క్వారంటైన్ సెంటర్కి ఫస్ట్ తేడా తెలుసుకో. ఇంకోటి, పోయిన 5 సంవత్సరాలు ఆరోగ్యశ్రీ ఆపేశాడు మీ బాబాయ్, ఎందుకు ఆపేశాడు? ప్రజలకు సేవలు అందించలేదు. 3, ఆరోగ్యశ్రీలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు టీవీలో వస్తుంది, దానికి నీ సమాధానం ఏంటి? నిజంగా నీకు న్యాయం జరిగిద్ది లేకపోతే న్యాయం గెలిచిద్ది అంటే మీ బాబాయ్ ఎందుకు పారిపోయాడు తప్పు చేయనట్టు? తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడు. క్వారంటైన్ సెంటర్ ఏంటి లేకపోతే కోవిడ్ సెంటర్ ఏంటి? జనాలను దోచుకుంటున్నాడని చెప్పి ఇప్పుడు ఎంక్వైరీలో తేలింది కాబట్టే నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తాడని మీ బాబాయ్ పారిపోయాడు. నువ్వు ఒక వర్గానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు ఏమైపోయావు? కోవిడ్ వచ్చి సారా దేశం అంతా, సరే దేశం పక్కన పెట్టు, రాష్ట్రం పక్కన పెట్టు, హైదరాబాద్లో నువ్వేం పీకావు? ఎవరికన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావా, ఒక పాల ప్యాకెట్ ఇచ్చావా, ఒక కిలో బియ్యం ఇచ్చావా? ఏమీ ఇవ్వలేదు. నీ బాబాయ్కి ఏదో కష్టం వచ్చింది అనగానే వచ్చి ట్వీట్లు చేస్తున్నావు. నువ్వు జగన్ గారి గవర్నమెంట్కి లేకపోతే జగన్ గారి గురించి మాట్లాడే అంత దమ్ము లేకపోతే అంత కెపాసిటీ నీకు లేదు. ఏదో సినిమాలు చేసుకునే బొడ్డోడివి నువ్వు, బొడ్డోడి బొడ్డోళ్ళలాగే ఉండు. లేదనుకో కాళ్ళ కింద వేసుకొని తొక్కేస్తారు. అర్థం చేసుకో, నీ పని నువ్వు చూసుకో. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, దానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు దానిలో అక్రమాలు జరిగినాయని తేలింది, ఏం చేస్తావు ఇప్పుడు? ట్వీట్ వెనక్కి తీసుకుంటావా? ఏం అన్యాయం జరిగింది ఏం తెలుసు నీకు? రా, మరి వస్తే నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ ఎవిడెన్స్లు ఇచ్చి నువ్వు మంచోడు అనిపించుకో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.